हाई फ्रेंड्स, ई वीडियो 2015 लो रिलीज अयिना द सैंड अने हालीवुड मूवीनी एक्सप्लेन चेयबोतुन्नानु। स्टोरी विषयानिकि वस्ते, ఒక మాన్స్టర్ వల్ల ఆ ఇస్క్లో కాలిపెట్టిన వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు. దాంతో ఇప్పుడు ఆ బీచ్లో ఇరుక్కుపోయిన వాళ్ళు అక్కడి నుంచి ఎలా తప్పించుకుంటారు అనేది ఈ మూవీ కథలో తెలుసుకుందాం. అయితే ఇది ఒక స్పాయిలర్ కంటెంట్ వీడియో, సో వాచ్ అవుట్ అండ్ టేక్ కేర్. ఒక రాత్రిపూట కొంతమంది ఫ్రెండ్స్ అందరూ చిన్న పార్టీలాగా చేసుకుంటారు. అందులో కొంతమంది డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంకొంతమంది మేకౌట్ అవుతూ ఉంటారు. ఆ పార్టీలో ఎవరూ ఫోన్స్ ముట్టుకోకూడదని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఒక కవర్లో పడేస్తారు. అప్పుడే వాళ్ళకి అక్కడ ఒక గుడ్డు లాంటి పదార్థం కనపడడంతో దాన్ని తీసుకొచ్చి అందరికీ చూపిస్తారు. ఇది మాకు అక్కడ వాటర్లో దొరికిందని చెప్తారు. అది చూడడానికి చాలా జిగురుగా మరియు చండాలంగా కనపడడంతో ఇంకా నైట్ దాన్ని ఎవరూ పట్టించుకోరు. నెక్స్ట్ డే మార్నింగ్ అయినా కూడా అందరూ ఇంకా నిద్రపోతూ ఉంటారు. కెల్లీ అనే అమ్మాయి మైక్తో కలిసి డెక్లో నిద్రపోతుంది. అలాగే ఒక పక్క కార్లో ఇంకో రెండు కపుల్స్ నిద్రపోతూ ఉంటారు. ముందుగా కెల్లీకి మెలకు వస్తుంది. తను లేచి చుట్టుపక్కల మొత్తం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పక్షి ఇసుకలో ఇరుక్కుపోయి ఎగరడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చూస్తున్న కెల్లీకి ఏం అర్థం కాదు. అయితే కొద్దిసేపటికే ఆ పక్షి కంప్లీట్గా ఇసుకలో కలిసిపోతుంది. అది చూసిన కెల్లీ భయపడిపోయి ఎవరూ కిందకి దిగద్దని తన ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంది. కానీ ఈ లోపలే మార్షా అనే అమ్మాయి అప్పుడే నిద్ర లేచి కిందకి దిగుతుంది. తన ఇసుకలో కాలు పెట్టగానే ఆ కాలు అక్కడే స్ట్రక్ అయ్యి తన ఎటు కదలలేకపోతుంది. అది చూసిన వాళ్ళందరికీ ఏం అర్థం కాక తన ఫ్రెండ్ ఒక అతను కారు దిగి తనకు హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. కెల్లీ వద్దని చెప్తున్నా సరే తనదేం పట్టించుకోకుండా కిందకు దూకేస్తాడు. దాంతో అతను కూడా ఆ ఇసుకలో ఇరుక్కుపోతాడు. అతను లేవడానికి ఎంత ట్రై చేస్తున్నా గానీ లోపల నుంచి ఏదో జంతువు అతన్ని పట్టుకొని కిందకు లాగేస్తూ ఉంటుంది. దాంతో అతను ఆ నొప్పి భరించలేక హెల్ప్ చేయమని గట్టిగా అరుస్తూ ఉండడంతో వీళ్ళు ఆ కార్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ కార్ కూడా స్టార్ట్ అవ్వకపోయేసరికి వీళ్ళేం చేయలేక ఏడుస్తూ ఉండిపోతారు. వీళ్ళు అలా చూస్తూ ఉండగానే ఆ ఇసుక అతన్ని పూర్తిగా లోపలికి లాగేస్తుంది. అక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళందరూ ఒకరినొకరు అరుచుకుంటూ ఉంటారు. ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా కానీ నిన్న నైట్ వాళ్ళ దగ్గర ఉండాల్సిన ఫోన్లన్నీ ఆ కార్ ట్రంక్లో పడేస్తారు. ఆ కార్ బ్యాటరీ డెడ్ అవ్వడం వల్ల కార్ కూడా స్టార్ట్ అవ్వదు. దాంతో వాళ్ళు కంప్లీట్గా ఆ బీచ్లో ఇరుక్కుపోతారు. కెల్లీ ఆ డెక్ దగ్గరకు వచ్చి అసలు ఆ ఇసుకలో ఏముందో చూద్దామని చెప్పి తన చేతిని దగ్గరికి పెడుతుంది. అప్పుడేవో ఒక రకమైన తెల్లని దారాలు లాంటివి ఆ ఇసుకలో నుంచి పైకొస్తూ తన చేతిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అది చూసిన వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. సరిగ్గా అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఇంకో అతను క్యాన్లో ఉండి నిద్రలేగుస్తాడు. లేచిన వెంటనే నైట్ ఇతను ఆ క్యాన్లో పెట్టినందుకు వాళ్ళ ఫ్రెండ్స్ని తిడుతూ ఆ క్యాన్లో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కదలొద్దని చెప్పడంతో అతనికేం అర్థం కాదు. ఆల్రెడీ తన ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయారని తెలియడంతో ఇతను కొంచెం జాగ్రత్త పడతాడు. అలా కొంత సమయం గడిచిపోతుంది. అయినా సరే వీళ్ళ కోసం ఎవరూ రాకపోయేసరికి వాళ్ళ ఎండలో ఇబ్బంది పడడం చూసి కెల్లి వాళ్ళకి సన్స్క్రీన్ ఇచ్చి రాసుకోమంటుంది. అది రాసుకున్నాక వాళ్ళు కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారు. అప్పుడే కెల్లీకి అక్కడేదో విచిత్రంగా కనపడడంతో దాన్ని వాళ్ళందరికీ చూపించి అసలు దేంటిదని అడుగుతుంది. యాక్చువల్గా నిన్న నైట్ వీళ్ళందరికీ ఒక గుడ్డు లాంటిది దొరుకుతుంది కదా, అది ఇప్పుడు పగిలిపోయి ఉండడంతో అందులో నుంచి ఏదో మాన్స్టర్ బయటకు వచ్చింది. అదే ఇప్పుడు మనందరినీ తినేస్తుందని వీళ్ళు అనుకుంటారు. అసలు ఆ మాన్స్టర్ ఈ ఇసుకలో ఎంతవరకు ఉందో చూద్దామని చెప్పి కెల్లీ ఒక హాట్ డాగ్ని విసిరేస్తుంది. అప్పుడు ఆ మాన్స్టర్ దాన్ని తినేయడంతో ఈసారి ఇంకొంచెం దూరం విసిరేస్తుంది. కానీ ఆ మాన్స్టర్ దాన్ని కూడా తింటుంది. అది చూసిన మిగతా వాళ్ళు ఇప్పుడు మనం తినడానికి అవే ఉన్నాయి, అనవసరంగా వాటిని వేస్ట్ చేయొద్దని తిడుతూ ఉంటారు. కానీ కెల్లీ ఆపకుండా ఆ హాట్ డాగ్ని ఇంకా దూరంగా విసిరేస్తుంది. అయితే అప్పుడు దానికి ఏమవ్వదు, అంటే ఆ మాన్స్టర్ అక్కడికి ఇంకా స్ప్రెడ్ అవ్వలేదని వీళ్ళకి అర్థమవుతుంది. దాంతో జాన్ కార్లో నుంచి లేచి రెండు సర్ఫ్ బోర్డ్లు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ దగ్గరలో ఉన్న బెంచ్ దగ్గరికి వెళ్దామనుకుని ఆ బెంచ్ మీద కాలు పెడతాడు. కానీ అప్పుడు ఆ సర్ఫ్ బోర్డ్ మూవ్ అవ్వడంతో తన అలా మధ్యలో ఇరుక్కుపోతాడు. అప్పుడు ఆ మాన్స్టర్ బయటకు వచ్చి అతని స్టమక్ని తింటూ ఉండగా వెంటనే ఆ బల్ల మీదకు దూకేస్తాడు. కానీ అతని పొట్ట భాగం మాత్రం బాగా డ్యామేజ్ అవుతుంది. ఇంకా బ్యాగ్లో ఏమున్నాయో చూసి అందులో ఉన్న ఫుడ్ని తన ఫ్రెండ్స్ అందరికీ పాస్ చేస్తాడు. కానీ సమయం గడిచే కొద్దీ అతని గాయం ఇంకా పెరుగుతూ వస్తుంది. దాంతో తన బల్ల మీద పడుకుని పోతాడు. ఇటువైపు కెళ్ళి చూస్తున్నప్పుడు ఆ మాన్స్టర్ ఆ కార్ టైర్స్ని పట్టుకొని కార్ మొత్తాన్ని లోపలికి లాగేయడానికి ట్రై చేస్తుంది. ఆ మాన్స్టర్ పెరిగి పెద్దదై ఆ కార్ మొత్తాన్ని తినేసేలోపే ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ ఇద్దరు అమ్మాయిలు ఆ కార్ డిక్కీలో పెట్టిన ఫోన్స్ని తీయడానికి ట్రై చేస్తారు. అలా తన ఆ కార్ డిక్కీని ఓపెన్ చేస్తూ ఉండగా ఒక పోలీస్ కార్ వచ్చి హార్న్ కొట్టడంతో తను భయపడి ఆ ట్రంక్ను వదిలేస్తుంది. దాంతో తన చెయ్యి అందులో నలిగిపోయి ఆ నొప్పి భరించలేక ఏడుస్తూ ఉంటుంది. కెల్లియాను మైక్ హెల్ప్ చేయమని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆ కార్ లోపల ఒక బీచ్ పెట్రోలింగ్ ఆఫీసర్ ఉంటాడు. కార్ దిగద్దు, దిగితే ఆ మాన్స్టర్ మిమ్మల్ని కూడా చంపేస్తుందని అరుస్తూ ఉండడంతో ఆ ఆఫీసర్ వీళ్ళు బాగా డ్రగ్స్ తీసుకున్నట్టున్నారు, అందుకే ఇలా నోటుకొచ్చిందలా వాగుతున్నారని చెప్పి వాళ్ళ మాటలేమీ లెక్క చేయకుండా కార్ దిగుతాడు. కానీ అతనికేం కాకపోవడం చూసి వీళ్ళు ఆశ్చర్యపోతారు. అప్పుడు అతని షూస్ దగ్గర గమనిస్తే అతను వేసుకున్న షూస్ వల్లే అతనికేం కావట్లేదని వీళ్ళకి అర్థమవుతుంది.
ఫస్ట్ అతను జాన్ దగ్గరికి వెళ్ళి అతని కడుపు మీద ఉన్న గాయాన్ని చూసి చాలా డిస్గస్టింగ్ గా ఫీల్ అవుతాడు. ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి అని అడుగుతున్నా సరే ఆ ఆఫీసర్ వీళ్ళ మాటలేమీ పట్టించుకోడు. వీళ్ళు ఇంకా డ్రగ్స్ లోనే ఉన్నారని ఆ ఆఫీసర్ అనుకుంటాడు. తర్వాత ఆ క్యాన్ లో ఇరుక్కుపోయిన పర్సన్ దగ్గరికి వెళ్ళి వాడున్న పొజిషన్ చూసి అసలు మీ అందరికీ ఏమైంది, ఎందుకు ఇలా చండాలంగా బిహేవ్ చేస్తున్నారు అని తిడుతూ ఉంటాడు. ప్లీజ్ మాకు హెల్ప్ చేయమని అడగడంతో అతన్ని బయటికి లాగడానికి ట్రై చేస్తాడు. కానీ అతని బాడీ పూర్తిగా అందులో ఇరుక్కుపోతుంది. నేను 23 ఏళ్లుగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను కానీ ఎప్పుడూ మీలాంటి వరస్ట్ బ్యాచ్ అని చూడలేదని చెప్పి అక్కడి నుంచి ఆ కార్లో ఉన్న అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటని అడుగుతాడు. తన ఫింగర్స్ అందులో ఇరుక్కుపోయాయని చూపించడంతో నీకేమైనా పిచ్చా, మరలాంటప్పుడు దిగి హెల్ప్ చేయొచ్చు కానీ తిడతాడు. అసలు మీ అందరికీ ఏమైంది, ఎంత మొత్తులో ఉంటే మాత్రం మరీ ఇలా చేస్తున్నారేంటి అని తిడుతూ ఉంటాడు. ఇంకా కెల్లీకి ఒళ్ళు మండిపోయి నీకు చెప్తే అర్థం కాదా, వెంటనే నీ పై ఆఫీసర్కి ఫోన్ చేయి, మిలిటరీ మొత్తాన్ని రమ్మని చెప్పు అని నడుస్తుంది. దాంతో ఆ పోలీసు కోపం వచ్చి వాళ్ళు రావడం కాదు మిమ్మల్నే తీసుకెళ్తానని చెప్పి ముందు వాళ్ళని కిందకి దిగమని అంటాడు. కానీ వాళ్ళు దానికి ఒప్పుకోరు. దాంతో ఆ పోలీసు కోపం వచ్చి పెప్పర్ స్ప్రేతో వాళ్ళని భయపెడదామనుకుంటాడు. కానీ అప్పుడు కార్ కీస్ కింద పడిపోవడంతో ఆ కీస్ తీసుకోవడం కోసం చెయ్యి ఐస్క్లో పెడతాడు. అంతే, ఇంకా చెయ్యి మళ్ళీ బయటికి రాదు. దాంతో ఇప్పటిదాకా వాళ్ళు చెప్పింది నిజమేనని అర్థమయ్యి అనవసరంగా వాళ్ళ మాట వినలేదని బాధపడతాడు. అప్పుడు కెళ్ళి ఆ పెప్పర్ స్ప్రే యూజ్ చేయమని చెప్పడంతో ఆ స్ప్రే వర్క్ అయ్యి అతని చెయ్యి బయటకు వచ్చేస్తుంది. కానీ సగం చెయ్యి మాత్రం లోపలే ఉండిపోతుంది. దాంతో అతను ఆ నొప్పి భరించలేక గట్టిగా అరుస్తూ మళ్ళీ ఐస్క్లో పడిపోతాడు. ఇంకా మాన్స్టర్ అతన్ని పూర్తిగా లోపలికి లాగేసుకోవడంతో కెళ్ళి వెళ్ళి ఆ పెప్పర్ స్ప్రే తెచ్చుకుంటుంది. ఆ ఆఫీసర్ వేసుకున్న షూస్ వల్లే అతనికేం కాలేదు కాబట్టి మైక్ కూడా స్లిప్పర్స్ వేసుకొని దాని చుట్టూతో టవల్ చుట్టుకొని ఆ ఆఫీసర్ కార్ దగ్గరికి పరిగెడదామనుకుంటాడు. కానీ ఆ టవల్ని పట్టుకోపోయి అక్కడి నుంచి కింద పడిపోవడంతో తను కూడా చాలా దారుణంగా చనిపోతాడు. ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే మనం కూడా ఇలాగే చనిపోతామనుకొని కెల్లి బాగా ధైర్యం తెచ్చుకొని ఆ కార్ మీదకు జంప్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అక్కడ ఇరుక్కుపోయిన ఆ అమ్మాయి ఫింగర్స్ని బయటకు తీస్తారు. ఇంకా జాన్ పరిస్థితి చాలా విషమంగా ఉండడంతో ఆ విరిగిపోయిన రైలింగ్స్ని యూజ్ చేసుకొని కెల్లియాను క్లారా ఎలాగోలా జాన్ దగ్గరికి చేరుకుంటారు. కానీ చివరిగా వచ్చిన అమ్మాయి బ్యాలెన్స్ తప్పడంతో తన ఐస్క్లో పడి చనిపోతుంది. ఇంకా క్లారా చూసి బాధపడి ఏదైతే అది అయిందని చెప్పి తన కాల్ చుట్టూ టవల్ చుట్టుకొని ఆ ఆఫీసర్ కార్ దగ్గరికి పరిగెడుతుంది. మొత్తానికి ఆ మాస్టర్ ఏం చేయకముందే తను సక్సెస్ఫుల్గా ఆ కార్ మీదకి ఎక్కేస్తుంది. అది చూసిన వాళ్ళందరూ ఆనందపడతారు. కానీ ఈ లోపలే ఆ క్యాన్ కదలడం స్టార్ట్ అవుతుంది. చాలాసేపటి నుంచి ఆ క్యాన్లో ఉండడం వల్ల అతని బాడీలోంచి బ్లీడింగ్ రావడంతో ఆ మాస్టర్ ఆ బ్లడ్కి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తుండగానే ఆ మాస్టర్ అతని పట్టుకొని లోపలికి లాగేసుకుంటుంది. ఇంకా తర్వాత అది ఆ కార్ని కూడా అటు ఇటు ఊపడంతో క్లారా కింద పడి స్ట్రోక్ కోల్పోతుంది. దాంతో కెల్లీకి వేరే దారి లేక క్లారా లేచేదాకా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ రోజు నైట్ అవుతుంది. ఫైనల్గా క్లారాకి మెలకు వస్తుంది. కెల్లీ ఇంకా జాన్తో కలిసి ఆ బల్ల మీదే ఉండడంతో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఆ కార్ పైన ఉన్న ర్యాఫ్ను ఓపెన్ చేస్తుంది. దాంతో ఆ ర్యాఫ్ సహాయంతో వాళ్ళ కార్ లోపలికి చేరుకుంటారు. చివరిగా కెల్లీ ఆ కార్ లోపలికి ఎక్కుతూ ఉండగా ఆ మాన్స్టర్ బయటకు వచ్చి వీళ్ళపై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో కెల్లీ వెంటనే ఆ కార్ పైకెక్కి వెనుకొన్న పెట్రోల్ క్యాన్ని తీస్తూ ఉండగా ఆ మాన్స్టర్ బయటకు వచ్చి ఆ పెట్రోల్ మొత్తం ఒళ్ళంతా పూసుకుంటుంది. దాంతో కెల్లీ ఇంకో పెట్రోల్ క్యాన్ని తీసి అక్కడంతా పెట్రోల్ పోసి నిప్పెలిగిస్తుంది. ఇంకా మాన్స్టర్ మంటల్లో కాలిపోతూ ఉండగా కెల్లీ కార్ లోపలికి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి అంతా సైలెంట్ అయిపోతుంది. జాన్ కదలకపోవడం చూసి తను చనిపోయాడని తెలియడంతో వాళ్ళు చాలా బాధపడతారు. ఒకళ్ళనొకళ్ళు హక్ చేసుకొని ఏడుస్తూ ఉండిపోతారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యాక ఒక పర్సన్ వచ్చి వాళ్ళని లేపుతాడు. బయట అంతా నార్మల్గా ఉండడంతో ఆ మాస్టర్ చనిపోయిందని అర్థం చేసుకుని ఆ ఇసుక మీద కాలు పెడతారు. ఏమీ అవ్వకపోవడంతో ఇంక వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇటువైపు మనకు ఆ క్రియేచర్ని చూపిస్తారు. అది చూడడానికి సేమ్ ఒక జెల్లీ ఫిష్లా ఉంటుంది. అయితే ఇప్పుడు అది ఫుల్గా జనాలున్న ఇంకో బీచ్ వైపు వెళ్తూ ఉంటుంది. ఇక్కడితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది.